హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, మీరు ఏపీలో ఉన్న వాళ్ళైతే మీకు రైస్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది. ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఆధార్ నెంబర్తో ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. VSWS వెబ్సైట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, VSWS లాగిన్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ లాగిన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సిటిజన్ లాగిన్ అలాగే ఎంప్లాయీ లాగిన్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయన్నమాట. ఎంప్లాయీ లాగిన్ అంటే ఇది సచివాలయం వాళ్ళకి. మీరు సిటిజన్ లాగిన్ అనేసి సెలెక్ట్ చేసుకోండి, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది మీరు మొబైల్లో అయినా చేయొచ్చు, సిస్టంలో అయినా చేయొచ్చు. కాకపోతే మొబైల్లో చేసేటప్పుడు మీరు డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. తర్వాత మీరేం చేస్తారంటే, ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, నో అకౌంట్ అనేసి ఇక్కడ క్రియేట్ వన్ అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. క్రియేట్ వన్ అంటే మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రియేట్ వన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మెయిల్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది 8 అంకెలతో. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ డిస్ప్లే నేమ్ అనేసి అడుగుతుంది, మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత యూజర్ అనే దగ్గర ఇక్కడ సిటిజన్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత గివెన్ నేమ్ దగ్గర మళ్ళీ ఒకసారి మీ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ ఆధార్ నెంబర్తో నేను ఆల్రెడీ అకౌంట్ని క్రియేట్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. లేదన్నట్లయితే ఇక్కడ సక్సెస్ఫుల్లీ యాక్సెప్ట్ అనేసి ఇక్కడ మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, అవి మీకు చూస్తే అర్థమైపోతాయి అన్నమాట. వాటి ద్వారా మీరు కంప్లీట్ చేసేయచ్చు. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారు, లాగిన్ బటన్ పైన అలాగే సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మెయిల్తో మీరు క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత అదేవిధంగా మీకు ఓటీపీ అడుగుతుంది, ఆ ఓటీపీ మెయిల్కి వచ్చి ఉంటుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి అయితే మీరు లాగిన్ అవుతారనమాట. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీరు చాలా సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. మీరు ఒక్కొక్క సర్వీస్ని అయితే ఓపెన్ చేసి అది ఏ విధంగా యూస్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఆ రైస్ కార్డ్ నెంబర్ని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే న్యూ రైస్ కార్డ్ అనేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రీఫిల్ అనేసి ఒక బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీకు మెంబర్ ఆల్రెడీ హ్యాజ్ ఏ రైస్ కార్డ్ విత్ రైస్ కార్డ్ నెంబర్ అనేసి ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదే మీ రైస్ కార్డ్ నెంబర్ అనమాట. దీన్ని మీరు కాపీ చేసుకొని సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ ఇంతే. ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేసేందుకు ట్రై చేస్తాను. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.